Hello viewers, welcome to Henith Kitchen. Today recipe is gutti vankaya curry. So munduga kavalsina padarthalu chudamu. Vankayalu 1/2 kg, 3 tomatoes, 2 eragadlu, 2 pachimirakayalu, koncham kottimira, karivepaku, alage masala ki 2 teaspoonlu verisenaga pappulu. జీలకర్ర ధనియాలు కొబ్బరి అల్లం వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే ఒక అనాస పువ్వు ఒక యాలక్కాయ రెండు లవంగాలు పట్ట దాల్చిన చెక్క అంత పాటు తెల్ల నువ్వులు పసుపు కొంచెం చిటికెడు 3 స్పూన్లు మిర్చి పౌడర్ తగినంత ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక pan పెట్టుకొని అందులో వేరుశనగ పప్పు వేసి వేగనివ్వాలి దోరగా వేగనిచ్చుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న వేరుశనగ పప్పులు తీసి ఒక ప్లేట్ లో తీసి చల్లారి pan లో కొంచెం తీసుకున్న ధనియాలు వేసుకోవాలి అలాగే మసాలా దినుసులు అనాస పువ్వు ఒక ఏలకాయ రెండు లవంగాలు పక్క దాల్చిన చెక్క వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి 1/2 టీస్పూన్ జీలకర్ర అరోమా వచ్చే వరకు అవి లైట్ గా వేయించుకోవాలి చిన్న మంటలో దాని తర్వాత తెల్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి One tablespoon sannaga tarukkunna kobberi endu kobberi add chesukovali ippudu migilina allamu vellulu payrappalu add chesukoni inga koncha sepu veganivvali so baga vegayandi aroma flavor vastundi ippudu so deenni ippudu oka plate lo teesukoni challara pettukovali meanwhile nenu చింతపండు కొంచెం తీసుకునేసి నానబెట్టుకుంటున్నాను సో ఈ మసాలా మిశ్రమం చల్లారే లోపు మేము ముందుగా తీసుకున్న రెండు ఎర్రగడ్డలు ఇలా సన్నగా తరుక్కోవాలండి అలాగే పచ్చిమిరపకాయలు పొడుగు పొడుగుగా టమాటాలు సన్నగా తరుక్కొని రెడీగా పెట్టుకోవాలి మసాలా అంతా రెడీ అయిన తర్వాత వంకాయలు కట్ చేసుకుందామండి ఎందుకంటే ముందుగా కట్ చేసుకుంటే అవి నల్లగా తిరుక్కుపోతాయి ఈ మసాలా దినుసులన్నీ చల్లారాయండి ఇప్పుడు వీటిని అన్నిటిని ఒక మిక్సీలోకి తీసుకుంటున్నాను ఇందులోకి పసుపు పొడి కొంచెం వేసుకోవాలండి అలాగే 2 స్పూన్స్ salt తీసుకుంటున్నాను అలాగే 2 స్పూన్స్ కారపొడి లిమిటెడ్ గా తీసుకున్నామండి తర్వాత టేస్ట్ చూసి దాని తగ్గట్టు మళ్ళీ salt కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మీరు ఇలా కచ్చా పచ్చాగా కొంచెం మెదిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన చింతపండు బాగా నీళ్లు పిండేసి ఆ చింతపండు వేసుకోవాలండి చింతపండు వేసుకొని ఆ వాటర్ పోసుకునేసి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పేస్ట్ పట్టేసుకోవాలి నీట్ గా సో ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పేస్ట్ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలండి అందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని మనం ముందుగా తీసుకున్న వంకాయలు ఇలా 4 పచ్చలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే ఇవి కర్ణ ఎక్కువ చేదు ఎక్కువ నల్లగా తిరుక్కోవన్నమాట వంకాయలు మనం మిక్సీ పట్టుకున్న మసాలాని ఈ 4 దబ్బలుగా కట్ చేసుకున్న వంకాయ అందులో బాగా కూరాలి స్టఫింగ్ చేసుకోవాలన్నమాట
ఇలా అన్ని వంకాయలకు మసాలా అంతా బాగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ముట్టించుకోవాలండి ఇప్పుడు. తర్వాత ఒక గిన్నె తీసుకోవాలి. మేము మట్టి పాత్ర తీసుకుంటున్నాము ఇక్కడ. సో హెల్తీ, హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి, అందుకని ఆర్గానిక్ స్టైల్లో ట్రై చేస్తున్నాము. ఇప్పుడు ఈ పాత్ర కొంచెం వేడెక్కిన తర్వాత రెండు చిన్న గెరిటెలతో రెండు గెరిటెలు నూనె యాడ్ చేసుకోవాలండి. నూనె కొంచెం సేపు వేడెక్కనివ్వాలి. నూనె కాగిందండి, ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిట్పట అంటుంటాయి కదండి, అప్పుడు మనం ముందుగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. రెండిట ఆనియన్స్ వేగాయండి. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకొని మరికొంతసేపు వేగనివ్వాలండి. బాగా కలుపుకుంటూ మాడకుండా బాగా వాడ్చుకోవాలండి టమాటాలు. టమాటాలు బాగా వేగాయండి. ఇప్పుడు మనం ముందుగా స్టఫింగ్ చేసుకున్న వంకాయలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలి వంకాయలు. నెమ్మదిగా కలిగి పెట్టుకొని తర్వాత మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి. సన్న మంట మీద మగ్గనిచ్చుకోవాలండి. అప్పుడప్పుడు ఇలా మూత తీసి కలిగి పెట్టుకుంటూ మాడకుండా చూసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకు మిగిలిన మసాలా ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. ఈ మిక్సీ పట్టుకున్న మసాలా గిన్నె నీళ్ళు కర్రీలో యాడ్ చేసుకుంటున్నామండి. యాడ్ చేసుకొని ఈ వంకాయలు ఏవైతే ఉన్నాయో అవి మునిగే వరకు మిగిలిన వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వంకాయలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని సన్న మంట మీద ఉడకనివ్వాలండి. అప్పుడప్పుడు మూత తీసి కలిగి పెడుతూ ఉండాలి మాడకుండా. ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చిందండి. ఇప్పుడు చివరగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా కలిగి పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసుకొని దించేసుకోవాలండి. అంతే అండి, ఇప్పుడు గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఇద్దా సర్వింగ్ బౌల్లో తీసుకొని తినడమే ఆలస్యం.